హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ప్రెగ్నెన్సీలో అనేక కారణాల వల్ల గర్భస్థ శిశువు శరీర నిర్మాణం సంపూర్ణంగా జరగకపోవచ్చు. ఫలితంగా శిశువు శారీరక లేదా మానసిక లోపాలతో పుట్టే అవకాశాలున్నాయి. అటువంటి లోపాలను పుట్టుకతో వచ్చే లోపాలు అని అంటారు. పుట్టుకతో వచ్చే లోపాల్లో ప్రధానమైనవి శరీర నిర్మాణ లోపాలు. లోపల అవయవాలలో లేదా బాహ్య అవయవాలలో ఎక్కడైనా నిర్మాణ లోపాలు ఉండవచ్చు. శరీర నిర్మాణ లోపాల్లో ప్రధానమైనవి గుండె నిర్మాణ లోపాలు. ఇవి ప్రధానంగా గుండెలోని గోడలు, కవాటాలు, రక్తనాళాల్లో ఏర్పడవచ్చు. పుట్టుకతో వచ్చే గుండె లోపాల్లో దాదాపు 18 రకాలు ఉన్నాయని ఓ అంచనా. ఇవి ఎలాంటివైనా సరే గుండె ప్రధాన విధి అయినటువంటి రక్త సరఫరా మీద ప్రభావం పడుతుంది. హార్ట్లో హోల్ అని అంటూ ఉంటారు కదా, అది పుట్టుకతో వచ్చే గుండె నిర్మాణ లోపాల్లో ఒక సాధారణ రకం. గుండెలో రంధ్రం ఉన్న ప్రదేశం, దాని పరిమాణం ఆధారంగా సమస్య తీవ్రత ఉండవచ్చు. ఒక్కో శిశువులో పుట్టడంతోనే గుండె నిర్మాణ లోపం ఉందని తెలిస్తే మరికొందరిలో పెద్ద అవుతున్న కొద్దీ కొన్ని లక్షణాల వల్ల తెలియవచ్చు. ఇంకొందరిలో అసలు ఆ లోపం ఎలాంటి ఇబ్బంది తేకపోవచ్చు కూడా. అత్యధిక శాతం కేసుల్లో శిశువు ఎదిగే కొద్దీ సూక్ష్మంగా ఉండే రంధ్రం దానంతట అదే మూసుకొనిపోయే అవకాశమూ ఉంది. కానీ కొన్ని కేసుల్లో రంధ్రం సైజు పెద్దదిగా ఉంటే తప్పనిసరిగా సర్జరీ అవసరం పడుతుంది. గుండె 4 గదుల్లో రక్త సరఫరాకి ఇబ్బంది కలిగించే CAVC అనే గుండె లోపం ఉంటే తప్పనిసరిగా సర్జరీ అవసరం. స్పైనా బఫిడా అంటే వెన్నెముక నిర్మాణ లోపాలు. ఇది మరో రకమైన సాధారణ బర్త్ డిఫెక్ట్. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్గా పిలువబడే ఈ లోపం ఉన్న ప్రదేశం, పరిమాణం, రకం బట్టి సమస్య తీవ్రత ఉండొచ్చు. వీటి ఆధారంగా ఈ శిశువు పెద్దవారయ్యే కొద్దీ శారీరక వైకల్యం, మానసిక ఎదుగుదల సమస్యలు ఎదురుకావచ్చు. ఈ కండిషన్ వల్ల అత్యధిక శాతం కేసుల్లో ప్రాణాపాయం ఉండదు. 90% స్పైనా బఫిడా కేసులను 18 వారాల ప్రెగ్నెన్సీలోపే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకునే వీలు ఉంది. అంతేకాదు, గర్భిణీకి చేసే ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే రక్త పరీక్ష ద్వారా, అలాగే MRI స్కాన్ ద్వారా వెన్నుముక లోపాన్ని ముందుగానే తెలుసుకునే వీలుంది. ఈ లోపాన్ని పూర్తిగా నయం చేయే వీలులేదు, కానీ కండిషన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి చికిత్స ఉంది. ఇంతకీ వెన్ను నిర్మాణ లోపం వెనుక కారణాలు ఏంటి అని చూస్తే, గర్భిణీలో బి విటమిన్ లోపం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. దీనినే ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ అంటారు. అందుకే ప్రెగ్నెన్సీ లేత నెలల్లో ఫోలిక్ యాసిడ్ని తప్పనిసరిగా గర్భిణీలు వేసుకోవాలని సూచిస్తారు వైద్యులు. పర్యావరణం, జన్యువులు కూడా వెన్నుముక నిర్మాణ లోపాల వెనుక కారణాలు కావచ్చు. ప్రెగ్నెన్సీలో మూర్ఛలకు వాడే మందులు, ఊబకాయం, డయాబెటీస్ ఇలాంటి లోపాలు కలగజేసే అవకాశం హెచ్చుగా ఉంది. మరో సాధారణ బర్త్ డిఫెక్ట్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే అంగిలిలో సందు, అలాగే క్లెఫ్ట్ లిప్ అంటే గ్రహణ మొర్రి. ఈ రెండింటిలో ఒకటి కానీ రెండూ కానీ వచ్చే అవకాశం ఉంది. రెండింటిలో అంగిలిలో సందు వల్ల తలెత్తే ఇబ్బందులు ఎక్కువ. ఈ లోపాల వెనుక జన్యువులతో పాటుగా ప్రెగ్నెన్సీలో వేసుకున్న కొన్ని రకాల మందులు, పర్యావరణం, ఆహారం మరికొన్ని కారణాలుగా చెప్పుకోవచ్చు. అంగిలిలో సందు లోపాలతో పోలిస్తే గ్రహణం మొర్రితో పుట్టే పిల్లల సంఖ్య ఎక్కువ. అది కూడా మగపిల్లల్లో ఈ లోపం ఎక్కువగా చూస్తాం. 13వ వారం ప్రెగ్నెన్సీ అల్ట్రాసౌండ్ స్కాన్లో గ్రహణం మొర్రి కనుక్కునే వీలు ఉంది. కానీ అంగిలిలో సందు అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపెట్టడం కష్టం. ఏది ఏమైనా సరే గ్రహణం మొర్రి లోపాన్ని శిశువు పుట్టిన 4 నుంచి 6 నెలల సమయంలోపు సర్జికల్గా సరిచేసే వీలు ఉంది. అదే అంగిలిలో సందు కనుక ఉంటే శిశువుకు 9 నుంచి 12 నెలలు వచ్చేలోపు సరిచేసే వీలుంది. సర్జరీ అయిన తర్వాత కొద్ది కాలం పాటు ఫీడింగ్ సమస్యలు కొనసాగే అవకాశం వీరిలో ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫోలిక్ యాసిడ్ తగు మోతాదులో తీసుకోవడం, హానికారక పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల కొంతవరకు గర్భిణీలు ఈ రెండు లోపాలు శిశువుకు కలుగకుండా జాగ్రత్త పడవచ్చు. క్లబ్ ఫుట్ అంటే ఒకటి లేదా రెండు పాదాలు లోపలికి తిరిగి ఉండడం.
ఇది కూడా సాధారణమైన పుట్టుకతో వచ్చే లోపంగా చెప్పుకోవచ్చు. ఈ లోపాన్ని కనుక సరిచేయకపోతే శిశువు పెరిగే కొద్దీ నడకలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఎలాంటి సర్జరీ లేకుండా అత్యధిక శాతం క్లబ్ ఫుట్ కేసులు నయమవుతాయి. ఈ లోపం వెనుక ఖచ్చితంగా కారణం ఇది అని తెలియరాలేదు కానీ జన్యువులు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్ని రకాల ప్రొసీజర్స్ ద్వారా క్లబ్ ఫుట్ ని సరిచేసే వీలుంది. బర్త్ డిఫెక్ట్స్ లో మరొక సాధారణమైనది తొడ జాయింట్ నిర్మాణ లోపం. తొడ జాయింట్ లో ఎక్కడైతే సాకెట్ లో కూర్చోవాల్సిన బాల్ సరిగ్గా కూర్చోదో అప్పుడు కదలిక అయినప్పుడు అది పక్కకు తొలగే అవకాశం ఉంది. ఈ లోపం వేరువేరు తీవ్రతలతో ఉండొచ్చు. సమస్య తీవ్రత మేరకు కొన్ని కేసుల్లో అదే సర్దుకుంటే మరికొన్ని కేసుల్లో చిన్నపాటి ప్రొసీజర్స్ తో ట్రీట్ చేసే వీలుంది. బర్త్ డిఫెక్ట్స్ లో మానసిక ఎదుగుదలని ఛాలెంజ్ చేసే సాధారణమైన లోపం డౌన్ సిండ్రోమ్. దీనినే ఇంతకు మునుపు మంగోలిజం అని పిలిచేవారు. డౌన్ సిండ్రోమ్ గా పిలువబడే ఈ బర్త్ డిఫెక్ట్ శిశువులో ఉండవలసిన 46 క్రోమోజోముల కంటే అదనంగా ఒక క్రోమోజోము వస్తుంది. ఈ లోపంలో 3 రకాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వచ్చేది ట్రైసోమీ 21. ఇలాంటి లోపం ఉన్న శిశువుని గుర్తుపట్టడం ఎలా అని చూస్తే వీళ్ళకి చిన్నగా చదునుగా ఉండే ముఖం, పైకి లేచి ఉన్న కనులు, ఆకారంలో తేడాతో పాటు చిన్నగా ఉండే చెవులు, పొట్టిగా ఉన్న మెడ, దాని వెనుక అదనపు చర్మం, మజిల్ తక్కువగా ఉండడం ఇవి ప్రధాన లక్షణాలు. గర్భం దాల్చే వయసు పెరిగే కొద్దీ డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువ. మొదటి ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో చేసే అమ్నియోసింటసిస్ సివిఎస్ పరీక్ష ద్వారా డౌన్ సిండ్రోమ్ ని తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఈ లోపం ఉన్న పిల్లల్లో ఎదిగే కొద్దీ ఎన్నో రకాల మానసిక సమస్యలు ఏర్పడవచ్చు. వాటిలో కొన్ని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, రెపిటేటివ్ బిహేవియర్, యాంగ్జైటీ, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, నిద్ర సంబంధ సమస్యలు, డిప్రెషన్ మొదలైనవి. ఇక కొన్ని శారీరక సమస్యలు కూడా డౌన్ సిండ్రోమ్ ఉన్న శిశువుల్లో తప్పవు. అవసరం మేరకు వైద్య సహాయం తప్పనిసరి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా? కంగ్రాచులేషన్స్. మీరు హెల్దీగా ఉండడమే కాదు, మీ కడుపులో ఎదిగే బేబీ కూడా చక్కగా రూపుదిద్దుకోవాలంటే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ తప్పనిసరి. ఫోలిక్ యాసిడ్ అంటే మరేదో కాదు, విటమిన్ బి. తల్లిలో ఫోలిక్ యాసిడ్ లోపంతో కడుపులో రూపుదిద్దుకునే బిడ్డ వెన్ను, మెదడు, వెన్నుపాము ఈ 3 భాగాల్లో లోపాలు ఏర్పడే అవకాశం ఎక్కువ. ఫోలిక్ యాసిడ్ డాక్టర్ సూచన మేరకు వాడుకోవడం తప్పనిసరి. మందులు ఏవి ప్రెగ్నెన్సీలో వాడకూడదు అనే ఆలోచనలో అవసరం అయిన ఫోలిక్ యాసిడ్ మానేస్తే బిడ్డ లోపాలతో పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని మర్చిపోకండి. ఐరన్ అంటే ఇనుము ధాతువు, ఇది కూడా ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీ కోసం తప్పనిసరి. ప్రెగ్నెన్సీ గడిచే కొద్దీ ఐరన్ తగ్గుదల సాధారణమే అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండి అందుకు సరియైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రెగ్నెన్సీలో ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. బిడ్డ ఎదుగుదల లోపించి తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండా బేబీ పుట్టడం వీటిలో ముఖ్యమైనవి. అందుకే ఐరన్ సప్లిమెంట్స్ డాక్టర్ సూచన మేరకు వేసుకోవడం తప్పనిసరి. ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ రూపంలో వేసుకున్నప్పటికీ ప్రెగ్నెన్సీలో ఈ రెండింటిని సహజ రూపాల్లో ఆహారాల ద్వారా తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ముందుగా ఐరన్ బాగా దొరికే ఆహారాలు ఏవో చూద్దాం. 1. పాలకూర, తోటకూర. ఏ సీజన్లోనైనా చవక్గా దొరుకుతుంది అని కదా మనకి ఇవంటే చిన్నచూపు. ఇందులో ఉండేంత ఐరన్ మరెందులోనూ ఉండదు అని మీకు తెలుసా? అందుకే రోజూ మీ ఆహారంలో వివిధ రూపాల్లో పాలకూర వాడుకోండి. పాలకూర వండేటప్పుడు 1-2 సార్లు కడగడం తప్పనిసరి. కట్ చేసిన తర్వాత కడగకండి. అలాగే ఎక్కువగా వేయించడం, ఎక్కువగా ఉడకబెట్టడం వద్దు. ఇక 2, నాన్ వెజ్ తినేవారికి చికెన్ అండ్ లివర్, మీట్, వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇక 3, వివిధ రకాల పప్పు దినుసులు. కేవలం ఐరన్ మాత్రమే కాదు, ప్రోటీన్, ఫైబర్ ఇవి కూడా వీటిలో ఎక్కువే.
సో వీటిని కూడా మీ డైలీ మీల్లో భాగం చేసుకోండి. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం HMB లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ద కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్.